సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ కూడా అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆషాఢ మాసం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా మంచి వర్షాలు పడాలని అట్లాగే అమ్మవారికి మొక్కులు బోనాలు బోనాలు యొక్క కార్యక్రమాలు అమ్మవారికి నైవేద్యాలు దాంతో పాటు వనభోజనాలు అట్లాగే ఫ్యామిలీస్ కుటుంబం అంతా కూడా అందరూ ఒక దగ్గర కూడా మరి సామూహికంగా దుర్గా మాతను నైవేద్యాలు పెట్టి వనభోజనాలు చేసి ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఒక ఎంజాయ్మెంట్ ఒక అందరూ కూడా కుటుంబంతో సహా అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అనేక మంది చాలా మంది మరి సంతోషంగా గడిపే ఈ ఆషాఢ దినాలు రోజులన్నీ కూడా అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు ఒక వీడియో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానివ్వండి జగ్గారెడ్డి అభిమానులు కానివ్వండి చాలా మంది పెద్దలు యూత్ కానీ ఎవరైనా కానీ చాలా అందరికీ కూడా ఒక ఒక విషయాన్ని చెప్పదలుచుకునేందంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ నేను ఎమ్మెల్యే కంటే ముందు కూడా చాలా మంది నా ఎంబడి ఉన్నటువంటి అనేక మంది నాయకులు టిఆర్ఎస్ లో వెళ్ళడం జరిగింది ఎవరు వెళ్ళిరు ఎందుకు పోయిరు అనే చర్చకు చర్చ చేయను కానీ నేను 2018 ఎన్నికల కంటే ముందు నేను ఓడిపోయిన తర్వాత చాలా మంది ఎంత మంది అయితే 15 కాలంలో నాయంబడ పనిచేసిరు నాయకులు అయ్యారు చాలా మంది సెటిల్ అయిపోయారు అన్ని రకాలుగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది పోయిన టిఆర్ఎస్ లో పోయిన వాళ్ళందరిని కూడా వాళ్ళు ఎప్పుడైతే మేము వాళ్ళు టిఆర్ఎస్ లో పోవాలని అనుకున్నప్పుడు నేనెవరిని కూడా ఇబ్బంది నేను ఎవరి కూడా ఎవరి మీద కూడా ఆరోపణ చేయలే చేయను కూడా ఎందుకంటే వాళ్ళ అవసరాలు లేదు వాళ్ళ పరిస్థితి లేదు వాళ్ళు టిఆర్ఎస్ లో ఎందుకు పోవాలనుకుంటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి కాబట్టి నేను ఎవరు కూడా తప్పు పట్టలేను తప్పు పట్ట నేను 2018 ఎన్నికల తర్వాత కూడా నేను ఎమ్మెల్యే గెలిచినాక కూడా మరి టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ నాయకులు కొంతమంది పోయారు మొన్న ఈ మధ్యల కాలంలో కూడా కొంతమంది సర్పంచులు కానీ కొంత ఎంపీటీసులు కొంత ప్రజాప్రతినిధులు కొండాపూర్లో కానీ లేదా సదాశివపేట కానీ సంగారెడ్డి కానీ టౌన్ కానీ మండలాలు కానీ ఇక్కడ కొంత ప్రజాప్రతి ఎన్నికైన తర్వాత చాలామంది అక్కడ పోవడం జరిగింది టీఆర్ఎస్ లో పోతున్నారు ఇంకా పోతూనే ఉన్నారు నాయకులు అందరూ కూడా కాబట్టి నేను పోయే వాళ్ళని ఎవరు కూడా తప్పు పట్టదలుచుకోలేదు ఎవరు కూడా విమర్శించదలుచుకోలేదు సరే పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో కొంత నా మీద విమర్శ చేస్తూ వెళ్ళడం జరుగుతున్నది అంటే వాళ్ళకు కూడా ఏదో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయో వాళ్ళ కోరికలు ఏమున్నాయో మనకు తెలియదు అదంతా కాబట్టి నేను ఎవరిని కూడా తప్పు పట్టలేదు పోయిన వాళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నవాళ్ళు ఇంకా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇంకా నా ఎంబడ ఉన్నారో దయచేసి మీరెవ్వరు కూడా కన్ఫ్యూజ్ కాకండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి అంటే వీళ్ళందరూ పోతున్నారు కదా ఏదో అయిపోయింది ఏదో అయిపోతుంది అని ఎవరు అట్లా అనుకోకండి దయచేసి ఇప్పుడున్న నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే పోయే వాళ్ళని నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను ఎవరి మీద ప్రెషర్ పెట్టి మాట వరుసకు ఒక అడుగుతున్నా అందరినీ ఎందుకు పోతున్నారు అని అడుగుతున్నా అడిగినాక కూడా పోయే వాళ్ళని నేనేం చేయలేను కాబట్టి ఇది ఒకసారి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగ్గారెడ్డి అభిమానులకు ఒక మెసేజ్ ఇస్తుంది ఏంటంటే ఎవరైతే పోతున్నారో పోయే వాళ్ళని అడుగుతున్నా ఎందుకు తొందరపడుతున్నారు అని అన్నా
నేను అడిగినాక కూడా వాళ్ళు పోవాలని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేయలేను. అట్లానే పోయే వాళ్ళని నేను ఎవ్వరు కూడా పేర్లు తీసుకోను, ఎవరిని విమర్శించా, వాళ్ళని ఎవరు కూడా నేను తప్పు పట్టా. ఇక పోయిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో మళ్ళీ వాళ్ళని ఎవరిని కూడా నేను వాపస్ తీసుకోను. ఇది క్లియర్గా జీవితంలో ఎవరు కూడా వాపస్ ఇక నా నేను ఎవరు కూడా తీసుకొని పోయిన వాళ్ళు ఎవరిని కూడా. ఒకసారి నా దగ్గరికి బయటికి పోయిరు అని అంటే మళ్ళీ ఒకసారి నా దగ్గర ఎంట్రీ లేదు. ఇది క్లియర్ స్టార్ట్. ఒకటి, నేను ఈ కాంగ్రెస్ పార్టీలో నా ఎంబడ ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు నాయకులకు ఒక ఈ వీడియోలో క్లారిటీ ఏమిస్తున్నానంటే ఒక గ్రామంలో ఒక బలమైన నాయకుడు పోయిండి అనుకోండి. ఇప్పుడు అందరి ఫీలింగ్ ఏంటంటే ఒక గ్రామంలో కానీ ఒక వార్డులో కానీ ఒక బలమైన నాయకుడు పోతే ఆ ఊర్లో ఒక 2-3 వేల ఓట్లు పోయినట్టు, లేదా ఆ వార్డులో ఒక 2-3 వేల ఓట్లు పోయినట్టుగా ఫీలింగ్ కాకండి ఎవరు కూడా. ఇప్పుడున్న వ్యవస్థలో ప్రజలు ఎవరిది వాళ్ళే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ప్రజా జీవితంలో జీవిస్తున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పుడు అది నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఒక గ్రామంలో ఒక వార్డులో ఒక బలమైన నాయకుడు ఒకవేళ పోతున్నారు ఇంకెంతమంది పోతున్నారో తెలియదు. నాకు ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ ఒక్క కార్యకర్త అయినా నాకు ఉంటాడు కదా, ఒక్క కార్యకర్త అయినా ఉంటాడు కదా గ్రామంలో. ఆ గ్రామంలో ఒక నాయకుడు కానీ ఒక వార్డులో ఒక నాయకుడు కానీ ఒక పెద్ద నాయకులు పోయిన తర్వాత ఒక్క కార్యకర్త నాకు ఉండడా ఆ గ్రామంలో ఆ వార్డులో? అతనే నాకు సరిపోతుంది. ఆ ఒక్క నాయకుడినే ఆ ఒక్క కార్యకర్తనే మళ్ళీ నేను నాయకునిగా తయారు చేస్తాను. మళ్ళీ ఆ ఒక్క కార్యకర్తనే నేను నాయకుడిగా తయారు చేస్తాను.